అన్నా మీవెంటే మేమంతా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే, కోటి రూపాయలు ఇస్తామని ఒకరు అండగా ఉంటామని అందరు. నీలం మధుకు భరోసా ఇచ్చిన అనుచరగణం, వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, పార్టీ కోసం కష్టపడ్డ పటాన్చెరు టికెట్ పై పునరాలోచించాలి, కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తా అని చెప్పి నీలం మధు ముదిరాజ్ అంటా ఉన్నాడు. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ చేజార్చుకుంది. ఆడ మైపాల్ రెడ్డి గెలిచేంత సీన్ లేదు. ఇప్పుడు నీలం మధు ఎట్లా పోటీ చేసినా ఓట్లు పడితే పడుతుండే. ఇప్పుడు నీలం మధు పటాన్చెరు ఎమ్మెల్యే, పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర స్థాయి ముదిరాజ్ లీడర్ అని చేసాడు కేసీఆర్.